మహేష్ సినిమా మీరు చేస్తుందా చెప్పండి. నేను పూరి గారు మహేష్ గారు ఒక సెషన్ లో ఒక ఇంటి మహేష్ ఇంట్లో కూర్చొని అలా మాడుతూ అలాగే బయటకు వచ్చి చేస్తూ దీంట్లో ఒక పాట రీమిక్స్ చేస్తే బాగుంటుంది గలగల పారుతుంది. సరే ఓకే, నాకు ఎప్పుడు ఆ గ్రూ రీమిక్స్ కంటూ ఒక ఒక పల్స్ ఉంటుంది, పల్స్ పల్స్ ఓకే లెట్స్ డూ ఇట్ అంతే. ఇప్పుడు ఒరిజినల్ వింటి విన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎంత వర్క్ నేను చేశాను, ఆ గ్రూ ఎంత బ్యూటిఫుల్ గ్రూ సెట్ చేసి దాన్ని అంటే ఆ సోల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఆ సోల్ చెడిపోకుండా. రీమిక్స్ నాట్ ఈజీ థింగ్. ఇప్పుడు ఆడువారి మాటలకు ఉంది అది, ఆడువారి మాటలకు అర్థాలు అది ఫాస్ట్గా ఉండేదాన్ని స్లో చేశాను, చేసి దాని సోల్ పోకుండా అలా నేను రీమిక్స్ ఐ థింక్ 3 సాంగ్స్ చేసినా, రెండు మూడు నాలుగు చేశాను. ఆడువారి మాటలు కొట్టి ఏదో ఒకటి, తర్వాత నేడే ఈనాడే అనే ఒక పాట బాలకృష్ణ గారికి చేసాం అల్లరి పిడుగులో, ఇంకొకటి నిలువవే వాళ్ళు కళ్ళ తాను ఆ పాట చేసాం. మణిగారి దగ్గరకు వచ్చేస్తే ఎలాగో కొత్త ట్యూన్స్ అన్నీ అలా వచ్చేస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా, సో ఇప్పుడు మీ పాటలే నాకు తెలిసి అక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద అదే ప్లే అవుతున్నాయన్నమాట. సో అఫ్కోర్స్ మీరు ఇలానే బోలెడని మంచి మంచి పాటల్లో మంచి మంచి సినిమాల్లో మమ్మల్ని అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కాదు, అమెరికా నుంచి ఆయన అంత పాండమిక్లో పాపం ఎయిర్పోర్ట్లో ప్రికాషన్స్ తీసుకొని పీపీ కిట్ వేసుకొని ఇక్కడ వరకు వచ్చారు. సో వారేం మాట్లాడకపోతే అలా కాదండి, అంటే లైక్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఇఫ్ ఐఎమ్ నాట్ టేకింగ్ దట్ రిస్క్ ఐ కెనాట్ ఆస్క్ ఆడియన్స్ టు కమ్ టు థియేటర్స్. వేర్ మాస్క్, స్టే సేఫ్, టేక్ ప్రికాషన్స్. ఇంటర్వ్యూ అయిపోలేదు, మీరు అలా అనుకుని అయిపోయింది అనుకోకండి మీరు. సో బట్ యా శశి గారు, లైక్ అంటే పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమో షేర్ చేసుకుంటూ ఉంటారు అండ్ అన్నిటినీ షేర్ చేసుకుంటూ ఉంటారు ఖచ్చితంగా. ఎలా అనిపించింది పార్ట్నర్షిప్? మీతో ఏమేమి షేర్ చేశాడు చెప్పరా? ఏమేమి దాచేశారు? ఏం దాచారు అది కూడా చెప్పండి. మేము యూజువల్లీ షేర్ చేసుకోమండి, వాడి వర్క్ వాడు చేస్తాడు నా వర్క్ మేము చేస్తాం. వి టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ వి లీడ్ ఇట్ ఇన్ ఎవరు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫాలో కాండి. ఓకే, ఎవరిలో ప్రాఫిట్ షేర్ చేసుకుంటారు అది కూడా షేర్ చేసుకుంటారా లేకపోతే? ఆల్రెడీ షేర్ చేసుకున్నారు కదా. కానీ నేను ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. నేనేం పాపం చేశాను సార్? ఆల్రెడీ యు హావ్ హర్టెడ్ మీ బై సింగింగ్ మై సాంగ్. నాకు బాగా ప్రొడ్యూసర్స్ బాగా ఇన్వాల్వ్ అయ్యి నేను పనిచేసింది అశ్విన్ దత్ గారు. ఆల్మోస్ట్ ఎవ్రీ ఒక ట్యూన్ మేకింగ్ దగ్గర నుంచి, ఒక లిరిక్స్ దగ్గర నుంచి, ఒక పాటలు కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్వాల్వ్. దాని తర్వాత ఎంఎస్ రాజు గారు, ఇలా చాలా ఎంతోమంది ఉన్నారు నాకు ముఖ్యంగా. సో మై బ్రో ఈస్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ దట్ హీఈస్ దేర్ ఎవ్రీవేర్. అప్పుడప్పుడు ప్రాబ్లం ఉంటుంది బట్ స్టిల్ యూనో వి ఆల్ వర్క్ యాజ్ ఎ టీమ్ గా పనిచేసినప్పుడు అది ఈస్ దేర్ ఎవ్రీవేర్. యా, స్టోరీ నరేషన్ అప్పుడు కూడా అంటే ఇందాక నేను విన్నప్పుడు మీరు అండ్ విజయ్ గారు వెళ్ళి చెప్పారు అని చెప్పి. జనరలీ స్టోరీ నరేషన్ అనే పార్ట్ డైరెక్టర్ కి వర్తిస్తుంది కదండి, ప్రొడ్యూసర్ గారు కూడా నరేట్ చేశారంటే ఆయనలో ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మేము ఒక రెండు సార్లు మూడు సార్లు అలాగే చెప్పగలుగుతాం. ఓకే, తర్వాత చెప్పి చెప్పి ఒకటే ఏం చెప్తాని స్కిప్ కొట్టేసి, అంటే అక్కడ ఉన్న మూడ్ బట్టి చెప్పే మనిషి బట్టి మారుస్తాం కదా. ఆయన రాత్రి 12:30 లేపి, సార్ అది 36 సీన్ ఉంది కదా అని అంటే, ఇలా జరుగుతుందండి, ఇలా జరుగుతుంది, ఇలా జరిగిన తర్వాత ఇలా జరుగుతుందని క్లియర్గా చెప్పగలుగుతారు. ఓకే.